చంద్రబాబు నాయుడు అరెస్టు దాని తర్వాత జరిగే పరిణామాలు వీటిని మీద తెలుగుదేశం పార్టీ స్కెచ్చి పెద్దగా ప్లాన్ చేసుకోలేదు ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి కొంత హడావిడే ఇక్కడ కీలకమైంది కొంత ధర్నాలు అక్కడక్కడ చేయటం ఇట్లాంటిది రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు అది ఒక కార్యక్రమంలాగా పిలుపునిచ్చారు కానీ సహజ సిద్ధమైనటువంటి ఆవేశం అందులో కనిపించలేదు అది ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు దానికోసం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు పవన్ కళ్యాణ్ బై రోడ్ వచ్చి ఒకటి ఔట్స్కట్స్లో జగ్గైపేట దగ్గర ఆపడం ఆ తర్వాత అక్కడ మళ్ళీ వదిలిపెడితే కార్యకర్తల హడావుడి మధ్యన హనుమంచిపల్లి దాకా వచ్చాక మళ్ళీ అక్కడ ఆపడం ఆపేటప్పటికీ ఆయన నేను నడుచుకుంటూనే తాడేపల్లి వెళ్తానంటూ కిందకి దిగడం గతంలో తాను పాదయాత్ర చేస్తే జనం ఎగబడిపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను పాదయాత్ర చేయట్లేదు అన్నటువంటి జగన్ పవన్ కళ్యాణ్ ఇవాళ రోజున తాను పాదయాత్ర చేయడానికి రెడీ అవ్వటం పోలీసులు ఆపే ప్రయత్నం చేయడంతో నడి రోడ్డు మీదనే అక్కడ బైఠాయించి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఇలాంటి నిరంకుశత్వం ఏంటి ఎందుకు కలవనివ్వరు ఎందుకు సంఘీభావం చెప్పనివ్వరు అంటూ ఆయన నిలదీయడం పెద్ద ఎత్తున కేడర్ అంతా అక్కడికి చేరుకోవడంతో జరిగినటువంటి హడావిడి స్పష్టంగా కనబడుతోంది ఓవరాల్గా ఒక రకంగా శాంతం కాన్సెప్ట్ మారుతున్నటువంటి సందర్భంలో పూర్తిగా ఆయన వచ్చి చేస్తున్నటువంటి ఉద్యమం తెలుగుదేశం శ్రేణులకి ఊపిచ్చింది అలాగే జనసేన శ్రేణుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది కాకపోతే గతంలో ముద్రగడ పద్మనాభం అరెస్టప్పుడు నోరు పనటువంటి పవన్ కళ్యాణ్ అట్లాగే జగన్ అరసేటప్పుడు దాన్ని సమర్థించినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చేటప్పటికి చంద్రబాబుది ఎట్లా ఎట్లా అంటూ ప్రశ్నిస్తూ ఉండటం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం అయితే ఇక్కడ సోషల్ మీడియా ప్రశ్నలు ఇవి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు గారి కోసం ఎంతకైనా తెగించానని చూపించే ప్రయత్నం స్పష్టంగా చేస్తున్నారు మరోవైపున చంద్రబాబు గారి బెయిల్ కోసం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాదులు ఆయనకి తక్షణం బెయిల్ ఇవ్వాలి అన్నటువంటి హౌస్ మోషన్ పిటిషన్ని దాఖలు చేశారు